కాఫీ తాగిందా అంటే దుఃఖమే లేదా, అంటే స్మృతి లేకపోయినా దుఃఖం లేకుండా ప్రధానంగా ఇందాక సత్వరజో తమస్సు దుఃఖం తెలిసినప్పుడే రజస్ సంవత్సరం దుఃఖం తెలియ వేస్తేనా అందుకే నిలబడుతూ మాట్లాడుకోబోయారు అంటే దేవుడు అలాగే వాటిలో పెరిగిపోతాం మనం వాళ్ళు కూడా దేవుడి నిద్రలోనే రైలు ఎక్కుంది నిద్రలో సగం వాళ్ళకే దుఃఖం పెరిగిపోయినా అది తెచ్చేటప్పుడు ప్రాణం పోతుంది అంటే మన ప్రాణం పోబోతున్న విషయం తెలియకుండా పోవడమే ఉత్తమం. సత్యవతి గారు చాలా క్లియర్ గా ఉత్తమ గతులు కొన్నాడు సత్వగుణంలో ప్రాణం అద్భుతమే. అంటే వీరికి 4 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వారు వచ్చి వీళ్ళందరినీ వీళ్ళ అమ్మగారితో వారు కలిసి పెంచినట్లే కదా, ఎంత ఓర్పు సహనం కుటుంబంలో పరిశీలిస్తూ అనుభవం పెద్ద కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కడ కూడా ప్రతి ఒక్కళ్ళు అనుభవపడే ఎందుకంటే అన్ని విధాలా వచ్చినటువంటి అనుభవాలు మీ అందరూ వారి చేయవలసిన పనులు కానీ వారి కోరికలు కానీ వారి వాసులు దానికి ఏదో అది నెరవేర్చడమే వారి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిర్మహేశ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 హరి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిర్మహేశ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 హరి ఓం ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం. పూలు ఉన్నాయండి గురూజీ, పూలు పూలు ఉన్నాయి వెనక మళ్ళీ కవర్లో. అవసరం పత్రం చదువుతా
సత్యవతి గారికి మరణకాలంలో చిన్న చిన్న దేశ మాత్రమేనా బాధ ఉంటుందో భావించింది ఎవరు కడుతారు ఆత్మశాంతి కొరకు వచ్చే కోమంగా ఉందని చెప్పి అర్థం వారి బాధని మనం అనుభూతి సుఖాలను ఎట్లా అనుభూతి తెచ్చుకుంటాం భోగా ఆస్తిపాస్తుంది మనం ఎలా అయితే అనుభూతి తెచ్చుకుంటాం బాధని అనుభూతి తెచ్చుకోవడమే మనకే కనుక చివరి దశలో అలాంటి సమస్య వస్తే మనం కూడా మనకు తప్ప రావాలి శివాయో నారాయణ పతంజలి దేవ నమ శివాయో నమ శివాయో నారాయణ శ్రీయాంజనేయ నమ శివాయో నమ శివాయో నారాయణ శ్రీపతి రూప నమ శివాయో నమ శివాయో నారాయణ పతంజలి దేవ నమ శివాయో నమ శివాయో నారాయణ జూటధారీ నమ శివాయో నమ శివాయో నారాయణ శివాయో నారాయణ మనసాచలైన యోగబలైన జీవ గురుమధ్యే ప్రాణమావేశ్య పరం పురుషం వైదివ్యం యదక్షరం వేదవిదో అనంతి విశర్జి యస్య తయో వీతరాగ యదిక్షణో బ్రహ్మచర్యం చరతి పరం సంగ్రహణే ప్రవేక్ష సర్వద్వారాణి సంయమ్య మనో బుద్ధి విరుద్ధ్య చ మూర్ధ్నాయ ధ్యానయాత్మన ప్రాణం అస్తితో యోగధారణం మహాత్మాన ప్రత్యన్మన్య విద్యే సహస్రైవ పర్యతనం అహర్య బ్రాహ్మణో విదు
మనకి కూడా ముఖ్యమైన
రెండవ శ్లోకాన్ని కూడా చెప్పండి. పితృలు ఎవరు శ్రాద్ధకర్మలు సరిపడ ఈతా పఠనము చేయను అతని యొక్క పితృదేవతలు సత్పుష్ణవుతూ నరకము లోకాలు పొందుతున్నారు. అంటే ఇప్పుడు చూడండి, నన్ను పొగితే నా కారణం, నా బిడ్డను పొగితే కారణంగా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మనం సత్యవతి గారికి చేస్తాం. అంటే సత్యవతి గారికి కార్యక్రమం చేయడం ద్వారా సత్యవతి గారి పితరులు ఉన్నారే వాళ్ళు గుర్తిపడి నా బిడ్డకి దీనికి మంచి కార్యక్రమం జరిగింది అని వాళ్ళకి ఏమైనా ఏదైనా ఉంటే ఆ లోపాలు విన్నందుకు మనకి కార్యక్రమం జరిగినందుకు వారికి ఇరువురికి కూడా పాప విముక్తులు. ఈ భగవద్గీత పారాయణలో అష్టమోధ్యాయం పుస్తకాలు ఎందుకు ఇచ్చాము? ఆ నుంచి బండి రావాలకు పరమాత్మ అన్ని మంత్రాలే, మంత్రానికి ఒక పదానికి ఒక పదం తిరిగారు, స్వరంలో తేడా అని అంటాను. కానీ బుద్ధి భగవంతుల మీద లేకుండా నేను స్వరమే పెడతాను, బుద్ధి మాత్రం ఎక్కడ పెడతాను, మొబైల్ ఉందా నేను బుద్ధి అమ్మ ఎక్కడ పెడతాను, మాత్రం మాత్రం మన కాన్సెప్ట్ యోగా కాన్సెప్ట్ ఏంటంటే మంత్రం సరిగా చదవకపోయినా పర్వాలేదు, బుద్ధి మాత్రం మందు రైలు ముందు నుంచే లాగాల, ఎడక నుంచి చీకటి పెడితే వెళ్ళదా రైలు ఎదుగుతాయలదా? ఇప్పుడు మనం ఎలాగో చదవలేదు కాబట్టి మేము రైలు వెనక నుంచి అంటాం. అంటే ఏంటి, బుద్ధిని తీసుకెళ్ళి భగవంతుని పెట్టబోతున్నాము. చిన్న చిన్న పదాలు తప్పు ఉన్నా కూడా మనకు మాత్రం ఆపదు, ఎదిగిన పదాలు చెప్పాడు కదా, ఏ మాత్రం ఒక మాట ఒక మాట మాట్లాడినా అన్ని ఆ 54 లక్షణాలు ఆ సంస్కృతంలో దాటుతాయి కదా, ఒక పదం మనకే తెలియదు కదా. అలాంటప్పుడు ఒక పదానికి ఒక పదం పరిచయమే అని ఎవరు చూస్తూ పైగా తర్వాత దోస్తులంతా లోన్ తెచ్చి ఎందుకంటే బ్రహ్మ జ్ఞానం మనకు అందకపోవడం వల్ల మనం మౌనంగా ఉంటే ఆలోచన పరిగెత్తాయి. నోటితో కనుక ఇంత బ్రహ్మ అని అంటుంటే ఆటోమేటిక్ ఆలోచన తెలిస్తాం. అందుకని నోరు తెరిచి శుభ్రంగా పెద్దగా భక్తులున్న అందరం కలిసి పారాయణ చేయాలి. దీన్ని గురించి సిద్ధి వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు పుస్తకం ఎదురుగా ఉన్న వాళ్ళంతా చూసుకొని కడతారు. దాంతో పాటు ప్రాణమాదేశ్య సమ్యక్ సమ్ పరం పురుషం.